మీకు నా కథ చెప్పాలి, నువ్వు చెప్పాలనుకున్నంత మాత్రాన నేను ఎందుకు వినాలి అనుకోవచ్చు, కానీ వినాలి. నా కథ మీ కథ ఒకేలా ఉన్నందుకు వినాలి. మీలాంటి ఎంతోమంది ఎదుగుదలకు నన్ను నేను కోల్పోతున్నందుకు వినాలి. వేరేవాడి చేతుల్లో బొమ్మలా తిరిగాను. జీవితం మొత్తం వేరేవాడి గెలుపు కోసం నేను తగ్గుతూనే వచ్చాను. ఎవడి చావైనా వాడి రాత మీద ఆధారపడి ఉంటుంది, కానీ నా చావు మాత్రం వేరేవాడి రాత మీద ఆధారపడి ఉంటుంది. నేను శాశ్వతం కాదు, నా రాతలానే. వాణ్ణి చూస్తున్నారే, మాట్లాడేది నేను. నా మాటలు మీకు గుచ్చుకోవాలని చెప్పట్లేదు. నన్ను గుర్తించి నా జీవితానికి సార్థకత పొందేలా కథని రాయి, లేదా నీకంటూ ఒక కథ రాసే పని అయినా చేయి. ఇట్లు నీ శలాక. అదే పెన్సిల్.